గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటీసీపీ అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఒకే ఒక అంశం మీద అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అదే రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ రైతుల అకౌంట్లో పడనివ్వకుండా ఈసీ అడ్డుకున్న దానిపై. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమంటివి న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషను దీన్ని అలో చేస్తూ కూడా ఒక ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు 2 రోజుల తర్వాత లేదు, దీన్ని స్టాప్ చేస్తున్నాం, నిలుపుదల చేస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమో, బీజేపీ ఏమో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంది. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ వల్లే ఈసీ దీన్ని సీరియస్గా తీసుకుని ఆపేసింది అని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేయడం వల్లే ఈసీ దీన్ని సీరియస్గా తీసుకుని ఆపేసింది అంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఇందులో నిలుపుదల చేయడం అట్లాంటిది అనేది ఏమీ లేదు. వాస్తవానికి ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంది చాలా క్లియర్గా. ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి పథకాల కి సంబంధించినటువంటి నగదు బదిలీ జరగాల వద్దా అనేటువంటి నిర్ణయం ఈసీనే తీసుకోవాలి. ఆ క్రమంలోనే ఒక 3 డేస్ బ్యాక్, 3 రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కొనసాగింపుగా, పథకం కొనసాగింపుగా ఉన్నటువంటి అంశం కాబట్టి దీనికి అనుమతి ఇవ్వండి అనేటువంటి మాటని ప్రస్తావించడం, ఈసీ క్లియరెన్స్ ఇవ్వడం. కానీ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధాన అంశంగా మారడం అనేది ఇబ్బందికరమైనటువంటి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అబ్జెక్ట్ చేస్తుంది. ఒకరోజు 2 రోజులతో కొంపలంటుకుపోయేది ఏం లేదంటుంది. నిజంగానే 30వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 1వ తారీఖు అయినా వేయచ్చు, పెద్ద సమస్య వచ్చేది ఏం లేదు దానిలో. కానీ ఏంటంటే ప్రభుత్వం ముందుగానే వేయాలి అనేటువంటి ఆలోచన చేసింది. ఇంకోటి నవంబర్ 1గా వేసేదానికి కూడా వెసులుబాటు ఉంది, కానీ ఉద్దేశపూరితంగా దాన్ని డిలే చేశారనేటువంటి విమర్శ కూడా విపక్షాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అనుమతి ఇచ్చారు. ఎన్నికల్లో ఎప్పుడైతే దీని గురించి మాట్లాడడం మొదలైందో, ప్రధానంగా హరీష్ రావు గారు మాట్లాడారు అనేది ప్రస్తావన చేశారు. అదే కోట్ చేసి కాంగ్రెస్ లీడర్స్ నిరంజన్ రెడ్డి గారు అనుకోండి, బహుశా లెటర్ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి. ఆ లెటర్కి రియాక్షన్గానో లేదంటే ఓవరాల్గా దానికి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనో ఈసీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయేది ఏమి ఉండదు ఇందులో, 1 రోజు 2 రోజులు డిలే అవుతుంది. గవర్నమెంట్ పే చేయాలనుకుంటే ఎలక్షన్కి ముందా తర్వాత అనేది అంతే క్వశ్చన్, అదొకటే క్వశ్చన్. ఇప్పుడు ఎలక్షన్ ముందు పడితే ఏంటంటే మాకు డబ్బులు ఇచ్చారు అనేటువంటి సానుభూతితో కానీ ఓట్లు వేసేస్తారు జనాలు అనేటువంటి ఆలోచన అధికార పార్టీకి ఉండొచ్చు. ఆపేస్తే జనం వెంటనే వెగటు ఫీల్ అయిపోయి వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండొచ్చు. బట్ ఆల్రెడీ ప్రజల్లో ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఒక మైండ్ సెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలి, ఏం చేయాలి, గత 9.5 ఏళ్ళుగా ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా జనంలో ఒక ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి విషయాలు, కొన్ని సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కారం విషయంలో ఉండొచ్చు. కానీ బట్ రైతు బంధు నిధులు రిలీజ్ చేయడం వలన మొత్తం టర్న్ అయిపోద్దనో లేదంటే ఆపేయడం వలన ఇంకేదో టర్న్ అయిపోద్దానో అని నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే 1 రోజు 2 రోజులు లేట్. ఇప్పుడు ఇంకోటి, ఒకవేళ ఆపేశారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు 10 రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం, మొత్తం 15,000 ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు 5,000 చొప్పున 10,000 చొప్పున వేసేటువంటి పరిస్థితి ఉంది రైతు బంధుకి. మేము ఏకంగా 15,000 ఇస్తాం 10 రోజులు ఆగితే అంటున్నారు. కాబట్టి ఆ పథకం ఆగేటువంటి ఆస్కారం అయితే లేదు. గతంలో పరిస్థితి వేరు. గతంలో ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. అది కూడా ఎన్నికల ముందు జనవరిలో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల నియమావళి వచ్చింది, వేయడానికి వీల్లేదంటే ఆపేసింది. ఒకే ఒక నెల కదా ఆయన ఇచ్చింది, కాబట్టి ఇది ఎలక్షన్ స్టంట్ అనేటువంటి ఇది కన్క్లూజన్ వచ్చింది. అంత ముందర కూడా అంతే, అటువంటి పరిణామాలు చాలా జరిగింది. ఇది అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి పథకం కాబట్టి మొదట ఈసీ క్లియరెన్స్ ఇచ్చింది. ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభలో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చారో, రేపు మీకు టింగ్ 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 అని పడుతుంది అనేటువంటి మాట చెప్పారో, అది నెగిటివ్ అయింది. ఆ మాట ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా రైతు బంధు కూడా పడుతుంది అనేటువంటి ఆ పథకం పేరు ప్రస్తావించడం పైన కూడా అభ్యంతరాలు వచ్చినాయి. కాబట్టి ఆ బ్యాలెన్స్ కనుక అధికార పార్టీ పాటించి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ బ్యాలెన్స్ పాటించకపోవడం వల్లనే ఈసీకి కంప్లైంట్లు రావడం, ఈసీ దాన్ని మళ్ళీ కన్సిడర్ చేయడం, ప్రస్తుతానికి ఆపు చేయడం. బహుశా వేస్తే కూడా 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు వేసేసే, ఒకవేళ అధికారం వచ్చింది అనుకోండి, మారిందనుకోండి పరిస్థితి వేరేగా ఉంటుంది. మారలేదనుకోండి, అంటే అధికారం మారితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇంకో 10 రోజులు ఆగాలి, 10 రోజులు ఆలస్యంగా పడుతుంది, 15,000 ఇంకొక 5,000 ఆడి. ఒకవేళ లేదనుకోండి 3వ తారీఖు తర్వాత ఏ క్షణమైనా కానీ అమౌంట్ వేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఒకటి, ఎన్నికల పథకాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కంటిన్యూ అవుతున్నటువంటి పథకాలు, కొన్ని పథకాలు కంటిన్యూ అవుతున్నటువంటి దశలో అది కూడా సంవత్సరాల తరబడి చేస్తున్నటువంటి ప్రక్రియల్ని అడ్డుకోవడానికి పెద్దగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ
రైతు బంధు పథకంలో ఉన్న లోపాల గురించి మాట్లాడగలరు, కానీ రైతు బంధు పథకం అసలు ఇవ్వడం లేదు అనేటువంటి మాట, అది దుబారా అనేటువంటి మాట మళ్ళీ మాట్లాడగలరా? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే కదా క్వశ్చన్ చేస్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు బంధు ఇవ్వడం అనేది దుబారా అన్నారు, ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం చెప్పండి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంజయ్ మరి సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికంగా ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? ఎవరు వచ్చినా కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ విచ్చలవిడి ఉచిత పథకాలు విచ్చలవిడిగా చేసేటువంటి దుబారా పథకాల కిందకే వస్తాయి. అటువంటి ఇప్పుడు రైతు బంధు విషయంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి కూడా రైతు బంధు పథకం అప్లై చేస్తాం, ఇది నేను ఖచ్చితంగా నేరమే. అది ఇప్పుడు రిజర్వేషన్స్ అనేవి ఎందుకు పెట్టారు? అట్టడుగున వర్గాలను పైకి తీసుకురావడం కోసం కదా పెట్టారు. మీరు రైతు బంధు పెట్టి 100 ఎకరాల ఆసామికి కూడా మీరు రైతు బంధు పథకం కింద ప్రజాధనాన్ని ఇస్తూ పోతే దానివల్ల ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? అదే బక్క రైతుకి మీరు పెట్టుబడి సాయం పేరుతో ఇచ్చారనుకోండి, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ వరకు కూడా సాయం చేయాలి. అలా ఒక స్లాట్ పెట్టాలి, ఒక స్లాబ్ సిస్టమ్ అనేది రావాలి. అది లేకుండా చేస్తే అపరిమితమైనటువంటి దానం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదని మన వేదాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం అవసరం అనేది అందరూ మేధావులు ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి అనేటువంటి మెలిక మినహా ఆ పథకాన్ని అడ్డుకోవడం అనేది ఎవరి సాధ్యం కాదు. ఈవెన్ ప్రభుత్వం మారినా కానీ మేమే ఇస్తామని కాంగ్రెస్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉందంటే అది మంచి పథకం అని ఆ పార్టీ కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి ఒక డిలే అనేది జరుగుతుంది, పూర్తిగా పక్కన పెట్టేసేటువంటి పథకం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు. కానీ నిన్నటి నుంచి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే 70 లక్షల మంది లబ్ధిదారులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఒకవేళ పడకపోతే అది ఏ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి మేలు చేసే అవకాశం? అంటే 70 లక్షల మంది మనం లెక్క ప్రకారం చూస్తే 70 లక్షల మంది లబ్ధిదారులు అంటే 70 లక్షల కుటుంబాలు అనుకున్నా కానీ ఈ లబ్ధిదారులు అంటే ఒక్కొక్క దీనిలో 2 ఓట్లు లెక్కేసుకున్నా కానీ దగ్గర దగ్గర 1.5 కోట్ల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఆ పథకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్కి ఒక క్రెడిట్ ఉంది. 1 నెల డిలే అవడం వలన, ఇప్పుడు ఈ నెల డిలే అవడం వలన, 1-3 రోజులు డిలే అవడం వలన నెగిటివ్ అవుతుంది అనుకోవడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని సాకుగా చూపించి విపక్షాలు ఎలాగో డ్యామేజ్ అయ్యి, ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, అందుకని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఆపేస్తే ఏమంటారు? ఇప్పుడు 2 పార్టీలు విడిపోయినాయా వేరువేరా? కాబట్టి రాజకీయం కోసం చేసేటువంటి విమర్శలు మాత్రమే అవి. ఆ పథకాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం చేయాలని ఈ పథకాన్ని చూసే కదా ఒక నిర్ణయం తీసుకుని 6,000 ఇస్తామనేటువంటి స్కీముని తీసుకొచ్చింది. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ పథకం ఆగేది కాదు. ఈ స్పృహ ప్రజలకైతే చాలా క్లియర్గా ఉంటుంది. ఎన్నికల సమయంలో కొన్ని రకాల ఆటంకాలు రావడం అనేది సహజం. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి వర్గాల్లో దిగువ స్థాయి వర్గాల్లో మాత్రం ఒక ఆందోళన ఉంటుంది. ఒకవేళ రాదేమో, ఆపేస్తారేమో, మళ్ళీ సవరణలు చేస్తారేమో, మాకు సమస్యలు వస్తాయేమో అనేటువంటి ఒక ఆందోళన మాత్రమే ఉంటుంది. అయితే ఆగిపోద్ది కేసీఆర్కి పూర్తిగా ఈ పథకాన్ని తీసేస్తే ఎలక్షన్స్ తర్వాత ఈ డబ్బులు వేయరు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తే అని లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆపేస్తారని లేదు, ఇంకో 5,000 ఎడిషనల్గా యాడ్ చేసి మరి వేస్తా అంటున్నారు కదా. బీజేపీ కూడా ఆపే పరిస్థితి లేదు కదా. కాబట్టి పథకం అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఇంటెన్షనల్గా ఇక్కడ రాజకీయం నడుస్తుంది. ఇది ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ రాజకీయంలో ఎవరిని నమ్మాలి, ఎవరి వైపు నిలబడాలి అనేటువంటి విషయం ప్రజల చేతిలో ఉన్నటువంటి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కేవలం ఆ విచక్షణను ప్రభావితం చేయడం కోసమే పార్టీలు చెప్తున్నటువంటి మాటలుగా మనం వీటిని పరిగణించాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు బంధుపై జరుగుతున్నటువంటి రాద్దాంతంపై ప్రత్యేక విశ్లేషణ. అయితే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మీద చూపే అవకాశం ఉందో చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.